ఈ రెండు పరస్పరం ఆధారభూతాలైన విషయాలు గాని ఏ ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. స్త్రీత్వం లేకపోతే పుంస్తం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కదా, అలాగే. సో ఆ భావాలు రాసేటప్పుడు ఉన్నటువంటి సాధారణంగా స్త్రీ అనడం మనసులో కదిలేదు ఒక చిన్న మురుదు సౌకుమారి. గులాబీ పువ్వుతోటి ముళ్ళుతోటి ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఆ ముళ్ళుని పూస్తంతో పోలుస్తూ గులాబీని స్త్రీత్వంతో పోలుస్తాం మెత్తదనం. బహుశా వాళ్ళు కూడా స్త్రీలు కూడా కొంచెం మురుడుతనం మూటుతనం ఇవి కోరుకుంటారేమో. అందుకనే నేను స్త్రీ తరఫున రాయాల్సి వచ్చేటప్పటికి మగాడిని నువ్వు మొగిలి పూలా ఉండాలి అని రాస్తుంటాను. అది వాళ్ళు ఇష్టపడుతుంటారు కూడా. మొగుడు అయితే చాలదు, మగవాడి అయితే చాలదు, మొగుడువి కూడా కావాలి. మగవు మొగిలి పువ్వుల హామీ ఇస్తూ మగవు వెనుకి హాని హామీ ఇవ్వాలి అని రాసే చోట ఆ మొగిలి పువ్వు అనడంలో ఏంటంటే ఆ పువ్వుకు ఉండేటువంటి ముదృతంతో పాటు ఆ చిన్న పదును, ఆ పదును అనేది కంచెకుండే లక్ష్మి. ఇలాంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయడం.